హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. ఈటలను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్, ఆత్మగౌరవం పేరుతో టీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టేందుకు ఈటల రాజేందర్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుండడంతో రాజకీయ పరిణామాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి గురువారం హుజూరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈటల కంటే ముందు ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలో పర్యటించగా, ఈటల రాజేందర్కు శివారు ప్రాంతమైన కాట్రపల్లి వద్ద బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలతో కలిసి రాగా ఈటల అనుచరులు ఘనస్వాగతం పలికారు. అలాగే ఈటల భార్య జమునకు అడుగడుగునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఇక టీఆర్ఎస్ నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు గత 3 రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గురువారం కొప్పుల ఈశ్వర్ జమ్మికుంటలో కార్యకర్తలతో సమావేశం కాగా, గంగుల కమలాకర్ హుజూరాబాద్లో రేషన్ డీలర్ల సమావేశంలో పాల్గొని వరాల జల్లులు కురిపించారు. ఇక 2 రోజుల్లోనే హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక పట్టణ అభివృద్ధికి ఒక్కొక్క మండలానికి 35 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లుగా మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. మరోవైపు రేషన్ డీలర్ల కమిషన్ కూడా విడుదల చేస్తామని, కార్యకర్తల సమావేశాల్లో కూడా వారికి అండగా ఉంటామని, టీఆర్ఎస్ పార్టీని నమ్ముకోవాలని, పార్టీని వీడవద్దని హితబోధలు చేస్తూ పార్టీ కేడర్ ఈటల వైపు వెళ్లకుండా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. టీఆర్ఎస్ నేతల వ్యూహంతో ఇప్పటికే 5 మండలాల్లో ఒకరిద్దరు మినహా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కేడర్లో చీలికలు రావడం, కొందరు ఈటలకు జయకొట్టడంతో వారిని పిలిపించి మంతనాలు జరుపుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రోజుకో మార్పు చోటు చేసుకుంటుండడం, రాజకీయ పరిణామాలు రోజుకో రోజుకు మారిపోతుండడంతో రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికర అంశాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్పై రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీలోకి యువత చేరిన కార్యక్రమంలో గంగుల కమలాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణను ప్రగతి పదంలో నడిపిస్తున్న కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిని ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రతి తెలంగాణ బిడ్డ తిరగబడతాడని దీటుగా బదిలిచ్చారు. కేసీఆర్ వద్ద ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో ఈటల, ఇప్పుడు తన ఆత్మగౌరవంతో పాటు తెలంగాణ బిడ్డలైన హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ చెట్ల కింద తాకట్టు పెట్టాడని, కేవలం ఆస్తులు కాపాడుకోవడం కోసం నీచంగా ఢిల్లీ పెద్దలకు గులామయ్యాడని మండిపడ్డారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హుజూరాబాద్ వచ్చిన ఈటల కేసీఆర్కు గోరీ కడతామని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు. సమైక్య పాలనలో అరిగోసపడుతున్న తెలంగాణని విముక్తి చేసిన కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు. దేశంలో ఎక్కడాలనే విధంగా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల బంగారు భవిష్యత్తు కోసం గురుకులాలు అవ్వ అయ్య ఆత్మగౌరవంతో బతకాలని, ఆసరా పింఛన్లు, ఇంకా ఎన్నో పథకాలు అందిస్తున్నందుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి గోరి కట్టాలా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను పరిగెలకు తీసేసే ఈటల రాజేందర్కు రాబోయే హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు గోరి కడతారని, ఆయన చేసిన అక్రమాలని ప్రశ్నిస్తారన్నారు. 60 ఏళ్ల ఆత్మగౌరవ పోరుతో సాధించిన తెలంగాణ కన్నా సమైక్య పాలనే బాగుందనే తన అభిప్రాయాన్ని ఈటల తన భార్య జమునతో చెప్పించారని విమర్శించారు. సమైక్యమే ముద్దన్న ఈటలను చేర్చుకున్న బీజేపీ ఈ విషయంలో తమ వైఖరి ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మొత్తం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతే తామంతా అడిగిన వెంటనే నిధులిచ్చి మా నియోజకవర్గాలకు అభివృద్ధి పదంలో నడుపుకున్నామని, కానీ ఈటల ఏనాడు హుజూరాబాద్కు పట్టించుకోలేదని, కేవలం తన ప్రయోజనాల కోసమే మాట్లాడి హుజూరాబాద్ను వెనుకకు నెట్టారని దుయ్యబట్టారు. అయితే హుజూరాబాద్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే నిధులు విడుదల చేశారని అన్నారు. రానున్న రోజుల్లో హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్కు జయకొడతారని అన్నారు.